వార్తాలోకానికి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు గట్టెక్కిన గడబిడ కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యలు ఏపీకి ఆరోగ్యశ్రీ ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రంలోనే ఎక్కువ మందికి లబ్ధి కోవిడ్ నియంత్రణలో ఏపీ తమిళనాడు బేష్ డెబ్బై శాతం పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు సోకలేదు కానరాని రక్తదాత వారానికి ఒక్కరు కూడా ఇవ్వడం లేదు ఆ బాధితుల పరిస్థితి దారుణం అరవై ఐదు లక్షలు దాటిన కరోనా బాధితులు దేశంలో కోలుకున్న వారి సంఖ్య యాభై ఐదు లక్షలు మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాసరావు కన్నుమూత కరోనాను జయించిన దెబ్బతిన్న ఊపిరితిత్తులు తెలంగాణ లాగే సీమకు కూడా తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నట్లే ఏపీ కూడా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టింది ఏపీ పోలీస్ సేవా యాప్ ప్రజల ముంగిటికే పోలీస్ సేవలు యాప్ ద్వారా ఎనభై ఏడు రకాల సేవలు కోలుకుంటున్నాను కానీ వీడియో విడుదల చేసిన ట్రంప్ అధ్యక్షుడి ఆరోగ్యంపై గందరగోళం ఎవరైనా ఎంతటి వారైనా మద్యం అక్రమ రవాణాపై ఎస్సీబీ కఠిన చర్యలు ఇరవై ఇరవై ఐదు కోట్ల మందికి వచ్చే జులైకి టీకా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై చెన్నై విజయాలు ఉపసం ఉన్న వాళ్లలో ఆవేశాలు ఆందోళనలు పనికిరావు ఇక వివరాల్లోకి వెళితే ఈరోజు ఈనాళ్ళలో వచ్చిన వార్తను చూద్దాం గట్టెక్కిన గడబిడ కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యలు కొందరికి మాత్రం ఫైబ్రోసిస్ ముప్పు కరోనా కోరల నుంచి బయటపడిన కొన్నిసార్లు అది శరీర అంతర్భాగంలో సృష్టించిన అలజడులు ఛాయలు వేధిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కువ కాలం ఆక్సిజన్ అవసరమైన వారిలో కొందరిని శ్వాసకోశ సమస్యలు చుట్టుముడుతున్నాయి ఊపిరితిత్తుల్లో గట్టిదనం ఏర్పడుతుండటంతో ఏదో ఒక సమస్యతో మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి లక్షణాలు తీవ్రమైతే ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక కోలుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యలను చూద్దాం తలనొప్పి ఒళ్ళు నొప్పులు నీరసం దగ్గు ఆకలి లేకపోవడం తొంభై తొమ్మిది నుండి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల జ్వరం ఈ సమస్యలన్నీ క్రమేణా మందులతో తగ్గుతాయి మరికొందరిలో తీవ్రమైన లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం తీవ్ర ఆయాసం గుండెదడ ఛాతిలో పట్టేసినట్లుగా ఉండడం గుండె ఊపిరితిత్తుల్లో సమస్యలు ఇక ఐదు నుండి పది శాతం మందికే ఇబ్బంది మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో సుమారు ఐదు నుండి పది శాతం మందిలో సమస్యలు తలెత్తుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు ఇందులోనూ సుమారు రెండు శాతం మంది తిరిగి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇలాంటి వారిలోనూ కేవలం ఒక శాతం లోపే మరణాలు సంభవిస్తుండగా మిగిలిన వారందరూ కోలుకుంటున్నారు ఇక సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం ఏపీకి ఆరోగ్యశ్రీ ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రంలోనే ఎక్కువ మందికి లబ్ధి డెబ్బై ఆరు పాయింట్ ఒక్క శాతం మంది ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటున్నారు ప్రైవేటు బీమా పథకాలకు వెళుతున్న వారు పాయింట్ ఒక శాతం మందే దేశంలో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఎలాంటి బీమా వర్తించడం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీది దేశంలోనే కొత్త చరిత్ర గ్రామీణ పట్టణ ప్రాంత పేదలు భారీగా లబ్ధి పొందారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆరోగ్యశ్రీది ఒక చరిత్ర అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ నేడు కోట్లాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడుతోంది దేశంలోనే పలు రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచింది వైద్యం కోసం ప్రభుత్వమే బీమా చెల్లిస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది ఆరోగ్యశ్రీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు కాబట్టి దీన్ని రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణలో కొనసాగిస్తున్నారు ఈ పథకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పేద కుటుంబాలకు అయిందని తాజాగా జాతీయ శాంపిల్ సర్వేలో తేలింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం కల్పించే ఉచిత వైద్య బీమా పథకంలో ఇంతగా లబ్ధి పొందిన దాఖలాలు లేవని తేల్చారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం కోవిడ్ నియంత్రణలో ఏపీ తమిళనాడు బేష్ డెబ్బై శాతం పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు సోకలేదు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి కోవిడ్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు కనబరిచిన ప్రతిభ భారతదేశంలో చెప్పుకోదగ్గదని ఈ రాష్ట్రాలు ప్రతిస్పందించిన తీరు అమోఘమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు రెండు రాష్ట్రాల్లో పదివేల మంది కాంటాక్ట్ వ్యక్తుల వివరాలు సేకరించి పరిశోధన జరిపారు ఇప్పటి వరకు జరిపిన అతిపెద్ద పరిశోధన సర్వే ఇదేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు దీనిపై సమగ్ర విశ్లేషణ జరపగా భారతదేశం లాంటి నూట ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏపీ తమిళనాడు రాష్ట్రాలు అద్భుతంగా పనిచేశాయని నియంత్రణలో తమదైన శైలిలో పోరాటం చేశాయని పేర్కొన్నారు ఇక పరిశోధకులు ఏం తేల్చారంటే వైరస్ సంక్రమణ వ్యాప్తిని ప్రజలకు తెలియజేయడంలో ఏపీ తమిళనాడు బ్రహ్మాండంగా పనిచేశాయి ప్రాథమిక సంరక్షణ వైద్య బాధ్యతలు నిర్వర్తించడంలో అద్భుతంగా పనిచేశాయి వారిని గుర్తించడానికి రోజువారీ ఐదు కిలోమీటర్ల దూరం ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరించి మరీ వారికి వైద్యం అందించారు లక్షలాది మంది పాజిటివ్ బాధ్యతలు ముందస్తుగా గుర్తించి వ్యాధి సంక్రమణ ఎక్కువ కాకుండా చూడటంలో సఫలమయ్యారు ప్రాథమిక కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఐదు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత కూడా లక్షణాలను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేసి సంరక్షించారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం కానరాని రక్తదాత వారానికి ఒక్కరు కూడా ఇవ్వడం లేదు రక్త నిధి కేంద్రాల్లో తీవ్రంగా వేధిస్తున్న కొరత తాలసీమియా బాధితుల పరిస్థితి దారుణం ఒకవైపు కరోనా మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రక్తదానం చేసేవారే కరువయ్యారు గతంలో రక్త నిధి కేంద్రాలకు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చే దాతలు ప్రస్తుతం పూర్తిగా లేకుండా పోయారు కనీసం వారానికి ఒక్కరు కూడా వచ్చి ఇవ్వడం లేదు విజయవాడలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లాంటి పెద్దవాటికి ఈ పరిస్థితి ప్రస్తుతం ఉందంటే ఇక మిగతా వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు రక్త నిధి కేంద్రాల్లో కొరత ప్రభావం తాలసీమియా బాధిత చిన్నారులపై ప్రధానంగా పడుతోంది ఈ విషయమై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కృష్ణా జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం మాట్లాడుతూ రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రం తరఫున చాలామంది తాలసీమియా బాధితులకు రక్తం అందించాల్సి ఉంటుంది ప్రస్తుతం రక్తదాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు అత్యవసర సమయంలోనూ రక్తం అందించడం కష్టంగా మారుతోందన్నారు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని రక్తదానం చేయవచ్చన్నారు మేము దాతల నుంచి రక్తం సేకరించక ముందు తర్వాత వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే తీసుకుంటాం అందుకే ఎలాంటి అపోహలు అక్కర్లేదు రక్తదాతలు ముందుకు రావాలని ఆయన కోరారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం అరవై ఐదు లక్షలు దాటిన కరోనా బాధితులు దేశంలో కోలుకున్న వారి సంఖ్య యాభై ఐదు లక్షలు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అరవై ఐదు లక్షలు దాటింది అదేవిధంగా యాభై ఐదు లక్షల మంది కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు గత ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కొత్త కేసులు నమోదు కాగా ఎనభై రెండు వేల రెండు వందల అరవై మంది కోలుకున్నారు తొమ్మిది వందల నలభై మంది మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు మరోవైపు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత అతి తక్కువ కేసులు మరణాలు నమోదైంది ఇప్పుడే గత రెండు రోజుల కంటే ఎక్కువ సంఖ్యలో బాధితులు కోలుకొని ఇంటికి వెళ్లారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు కన్నుమూత కరోనాని జయించిన దెబ్బతిన్న ఊపిరితిత్తులు ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు పలువురు సంతాపం మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆదివారం మరణించారు కరోనా బారిన పడడంతో ఆగస్టు ఇరవై తొమ్మిదిన విశాఖలోను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు కొన్ని రోజులు వెంటిలేటర్ పైన రెండు వారాలుగా ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు శనివారం రాత్రి రక్తపోటు పడిపోగా సాధారణ స్థితికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు శ్రీనివాసరావుకు భార్య శశి కుమారుడు శ్రీవాస్తవ కుమార్తె శ్వేత ఉన్నారు రెండు రోజుల క్రితం కరోనా నెగిటివ్ వచ్చిన దెబ్బ దెబ్బతినడంతో తన తండ్రి ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు సోమవారం విశాఖలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం తెలంగాణ లాగే సీమకు కూడా తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నుంచి నీటిని తరలిస్తున్నట్లే ఏపీ కూడా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టింది శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే ప్రస్తుత డిజైన్ మేరకు పోతిరెట్టుబాటు ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్కులు కాలువల్లోకి చేరుతాయి నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల్లో ఉంటే కాలువలకు చేరేది ఏడు వేల క్యూసెక్కులే ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులకు నీటి మట్టం తగ్గితే చుక్క నీరు కూడా కాలువలకు చేరదు తెలంగాణ సర్కారు నీటిని తరలిస్తుండడం వల్ల శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతోంది నీటి కేటాయింపులున్న సీమ నెల్లూరు జిల్లాలకు నీటిని తరలించలేని దుస్థితి అందుకే రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టాం శ్రీశైలంపై తెలంగాణలో ఆధారపడింది ఒకటిన్నర జిల్లాలే అదే ఏపీలో ఆరు జిల్లాలు కృష్ణా గోదావరి జిల్లాలను రెండు రాష్ట్రాలకు న్యాయబద్ధంగా పంపిణీ చేయాలి వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే మా అభిమతం అపెక్స్ కౌన్సిల్లో ధీటుగా స్పందించేందుకు సిద్ధం కండి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ఏపీ పోలీస్ సేవా యాప్ ప్రజల ముంగిటికే పోలీస్ సేవలు ఇప్పటికే వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజాదరణ పొందుతున్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది గత నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఈ నెల ఒకటి నుంచి యాప్ను గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంచగా మూడు నాటికి అంటే కేవలం మూడు రోజుల్లోనే ముప్పై ఏడు వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ ద్వారా ప్రజలు పొందిన సేవలు ఏమిటో చూద్దాం ఒకటి ఫిర్యాదులు నూట మంది ఊరెళ్తూ ఇల్లు చూడాలని పోలీసులకు సమాచారం డెబ్బై మూడు మంది కమ్యూనిటీ పోలీసింగ్ కోసం అంగీకారం నూట ముప్పై ఐదు ఎఫ్ఐఆర్ల డౌన్లోడు ఐదు వేల నాలుగు వందల తమ వాహనాల వివరాలు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది చోరీకి గురైన తమ సొత్తు రికవరీ గురించి ఆరా నాలుగు వందల యాభై ఆరు మంది కనిపించకుండా పోయిన తమ వారి గురించి ఆరా ఏడు వందల ఇరవై మూడు మంది గుర్తు తెలియని మృతుల గురించి వివరాలు ఐదు వందల తొంభై మూడు మంది ఈ విషయమై ఏపీ పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం ఆయన ఆదేశాల మేరకు ప్రజలకు మా సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నాం ఇప్పటికే ప్రజలకు చేరువయ్యేలా ఏపీ పోలీస్ శాఖ అనేక వినూత్న ఆవిష్కరణలు చేసింది ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజలు ఉన్న చోట నుంచే ఎనభై ఏడు సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి వైట్ హౌస్ కూడా అధ్యక్షుడు ఆరోగ్యంపై పోటకో రకంగా ప్రకటనలు చేయడం ఒక్కొక్కరు ఒక్కలా మాట్లాడటంతో ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందా అన్న సందేహాలు అందరినీ వేధించాయి కాగా ట్రంప్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య బృందం తెలిపింది ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ఎల్ఏసి వద్ద పాకిస్తాన్ సైనికులు చైనా జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోల్లో దృశ్యాలు భారత్ చైనా సరిహద్దు అయిన వాస్తవాద రేఖ వద్ద చైనా సైన్యంతో పాటు దాని సన్నిహిత మిత్రదేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా చైనాకు మద్దతుగా వారు కూడా పహార కాస్తున్నారా చైనా జర్నలిస్ట్ షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది యాభై రెండు సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతో పాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు అతడి రూపురేఖలు ఎత్తు దేహదారుడ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం గడువులోగా గడపకు నిర్ణీత కాల వ్యవధిలోగా అరువులకు పింఛన్ బియ్యం ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు పింఛన్లు బియ్యం కార్డులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణీత గడువు విధించారు ఆ గడువులోగా వాటిని అందించి తీరాలి లేకుంటే పరిహారం చెల్లించాల్సి వస్తుందని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు ఈ నిర్ణీత గడువు కార్యక్రమాన్ని ఈ ఏడాది జూన్ తొమ్మిది నుంచి ప్రారంభించారు దరఖాస్తు చేసుకున్న అతి కొద్ది సమయంలోనే లబ్ధిదారులకు సంక్షేమాన్ని చేరువ చేయాలనే చిత్తశుద్ధితోనే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ఎవరైనా ఎంతటి వారైనా మద్యం అక్రమ రవాణాపై ఎస్సీబీ కఠిన చర్యలు రెండు వందల ముప్పై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగులపైన కేసులు పట్టుబడిన వారిలో అరవై ఐదు మంది పోలీస్ ఎక్సైజ్ ఉద్యోగులే ఇతర శాఖల ఉద్యోగులు నూట అరవై ఎనిమిది మంది నాలుగు నెలల్లో నలభై వేలు దాటిన అక్రమం మద్యం కేసులు దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రభుత్వ ఆదేశాల మేరకు చురుగ్గా వ్యవహరిస్తోంది మద్యం అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు ఫలితంగా అక్రమ మద్యం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పట్టుబడుతున్నారు వీరిలో పోలీస్ ఎక్సైజ్ శాఖలతో పాటు ఇతర విభాగాల ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అగ్రి ఎకానమీ కరోనా ప్రభావం ఆధునిక చరిత్రలపై అధిక ప్రశ్నలు గతంలో పోలిస్తే ఈసారి కటాఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తదితర ఆల్ ఇండియా కేడర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ ఇరవై ఇరవై పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది దేశవ్యాప్తంగా డెబ్బై రెండు పట్టణాల్లో రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంలో పరీక్ష నిర్వహించారు ఉదయం పేపర్ ఒకటి జనరల్ స్టడీస్ మధ్యాహ్నం పేపర్ టూ సీశాట్ నిర్వహించారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ఇరవై ఇరవై ఐదు కోట్ల మందికి వచ్చే జూలైకి టీకా వచ్చే ఏడాది కల్లా దేశంలోని ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మందికి సరిపోయేలా నలభై నుంచి యాభై కోట్ల కోవిడ్ నైన్టీన్ టీకా డోసులను సిద్ధం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది ఇందులో భాగంగా ఈ టీకా ఇవ్వాల్సిన వారి పేర్లను ప్రాధాన్యత క్రమంలో అక్టోబర్ చివరిలోగా అందజేయాలని రాష్ట్రాలను కోరింది ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం ముంబై విజయనాథం ముప్పై నాలుగు పరుగులతో సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి ఆకట్టుకున్న డీకాక్ సమిష్టిగా రాణించిన బౌలర్లు వార్నర్ ఒంటరి పోరాటం చిన్న మైదానం డీకాక్ క్రోనాల్ బ్యాటింగ్ మెరుపులు బుమ్రా బౌల్ట్ బౌలింగ్ విన్యాసాలు వెరసి ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది ఎప్పటిలానే మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఒకరిద్దరిపైనే బ్యాటింగ్ భారం ప్రధాన పేషర్ భువనేశ్వర్ లేకపోవడం సన్రైజర్స్కు చేటు చేయుగా డెత్ ఓవర్లో మరింత చెలరేగిన ముంబై బౌలర్లో జట్టుకి ఘన విజయాన్ని అందించారు ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం చెన్నై చిందేసింది చెలరేగిన ఓపెనర్లు డూప్లెసిస్ వాట్సన్ సూపర్ కింగ్స్కు పది వికెట్ల విజయం కింగ్స్ ఎలెవెన్కు మళ్ళీ నిరాశ చెన్నై సూపర్గా ఆడి కింగ్స్ ఎలెవెన్ను ఓడించింది పంజాబ్ లక్ష్యం ఓపెనర్ల పంజాకే కరిగిపోయింది ఓవర్లు గడిచే కొద్దీ పరుగులు పెరిగిపోతున్నాయి కానీ ఒక్క వికెట్ కూడా పడకపోవడం కింగ్స్ ఎలెవెన్ బౌలింగ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది లీగ్లో ఇప్పటిదాకా ఐదు ఆడిన పంజాబ్కు ఇది నాలుగో ఓటమి కాగా సూపర్ కింగ్స్ తమ హ్యాట్రిక్ పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది ఉబ్బసం ఉన్న వాళ్లలో ఆవేశాలు ఆందోళనలు పనికిరావు ఆవేశం ఆందోళన కోపం ఉద్రేకం మెంటల్ టెన్షన్ మానసిక ఒత్తిడి దిగులు వంటివి ఉబ్బసాన్ని ఒక్కసారిగా ప్రేరేపిస్తాయి వాటంతటికవి ఉబ్బసాన్ని కలిగించవు కానీ ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఇటువంటి మానసిక పరిస్థితి కలిగినప్పుడు ఉబ్బసం ఉవ్వెత్తున పడుతుంది దీనినే సైకోజెనిక్ ఆస్మా అంటారు ఆవేశం రాకుండా కోపం తెచ్చుకోకుండా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే ఉబ్బసం తగ్గుతుంది ఉబ్బసం తీవ్ర రూపం దాల్చడానికి సైకోజెనిక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఉబ్బసం ఉన్న వాళ్ళు మానసిక వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుకోవడం చాలా అవసరం ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం పోస్టల్ బ్యాలెట్పై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం రెండు గంటల్లో కాజీపేట నుంచి విజయవాడకు రైలు ప్రయాణం అవరోధాలు తొలగితే సికింద్రాబాద్ టు విజయవాడ మూడున్నర గంటల్లో తూర్పులో లక్ష దాటిన కేసులు రాష్ట్రంలో కొత్తగా ఆరు వేల రెండు వందల నలభై రెండు మందికి పాజిటివ్ నలభై మంది మృతి కృష్ణాలో తగ్గిన వరద శ్రీశైలం సాగర్ పులిచింతల గేట్లు మూసివేత ఇంటి నుంచి పనిచేసిన పన్ను పడుద్ది వర్క్ ఫ్రమ్ హోంతో మారిన పని పరిస్థితులు దీంతో హెచ్ఆర్ఏ క్లెయిమ్లో మార్పులు ఇంట్లో వసతుల కోసం కంపెనీల అలవెన్సులు ఇవి కూడా పన్ను పరిధిలోకి వచ్చేవే మీసం మెలేస్తున్న రొయ్య ఆక్వా ఉత్పత్తుల్లో కృష్ణా జిల్లా ప్రథమం ప్రయాణానికి ఊపు సిటీ బస్సుల్లో క్రమేపీ పెరుగుతున్న వార్ సబర్బన్ అబన్ సర్వీసులకు ఆధారణ ఐపీఎల్లో ఈనాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి